మైనర్ బాలికను నమ్మించి మోసగించిన కేసులో ముద్దాయిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ భావనగర్ పారిపోయిన ముద్దాయి ప్రశాంత్ జగదీష్ను అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. తెనాలి వంటోను పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024న ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి దర్యాప్త డీఎస్పీ గారు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఎన్ సైన్ గారిని కూడా ముద్దాయి, ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ పండితే, ఇతను మహారాష్ట్ర, ఇక్కడ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్ ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపాడు. దింపి ట్రాక్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించడం జరిగింది. శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, 5th month ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను తీసుకోవాలంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఎఫెన్స్ అయిన తర్వాత ఇతను పారిపోయాడు. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్చువల్ మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు. గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అప్స్టాండింగ్గా ఉన్నాడు. అయితే దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గర్ల్ని శారీరకంగా అనిపించి మరి గర్భవతి చేసి అతను చట్టాన్ని చట్టబడి నుంచి తప్పించుకోవాలన్న దీంతో ఒక దుర్పతితో బాధపడటం జరిగింది. ఎలాగైనా కూడా ఈ కేసుని ఎక్కడిని అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు డెప్యూటీ సార్ యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఫారెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు. దీంట్లో ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురామని, దీంట్లో మా స్థానిక సిఏ దశరామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి నా సూచనల మేరకు పార్టీని ఫామ్ చేసి తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపిస్తాం జరిగింది. గుజరాత్లో మొన్న ఇరవై తారీఖున ఇతన్ని భావనగర్, గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవా విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ రోజున తెనాలి తీసుకొస్తాం జరిగింది. రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ కేసులో ఏంటంటే ఆ పోలీసు వారి విజ్ఞప్తి హెచ్చరిక, చట్టానికి దొరకకుండా పారిపోయి ఒక తప్పు చేసిన ఎటువంటి వ్యక్తినన్నా కూడా చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అమ్మాయిల్ని ప్రేమిస్తామని చెప్పి వల్లలో వేసుకొని నమ్మించి గర్భవతిని చేసి అమ్మాయి ఒక అమూల్యమైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తే చట్టం ఒప్పుకోదు, అలాగే చట్టాన్ని పరిరక్షించేటువంటి పోలీసు కూడా ఒప్పుకోదు అని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కేసులో చాలా ఒక 5-6 రోజులు జర్నీ చేసి టెక్నికల్ సీరియస్ అనాలసిస్ మీద, తర్వాత టవర్ లొకేషన్ మీద వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క మా సిబ్బంది ఎస్ఐ గారిని, ఏఎస్ఐ గారిని, కానిస్టేబుల్ కూడా స్పెషల్ రిపోర్ట్ ప్రపోజల్కి ఎస్పీ గారికి పంపించాం. ఎస్పీ గారు కూడా అభినందించారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో April 9 మంగళవారం సాయంత్రం 5:30 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరుపుతున్నట్లు సమాఖ్య కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తెనాలి ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు మనోహర్ దృష్టికి తెచ్చారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పెదరావూరు తెనాలి రహదారిని 4 లైన్ల రహదారిగా మంగళగిరి వరకు పొడిగింపు, అదేవిధంగా తెనాలి గుంటూరు రోడ్డును కూడా 4 లైన్ల రోడ్లుగా తీర్చిదిద్దుతానని చెప్పి తెలిపారు. విగ్రహాలు పెట్టడం కాదు, ప్రజలకు సంబంధించిన రోడ్లు పట్టించుకోవాలని ప్రజాప్రతినిధి గురించి పరోక్షంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవల్లి మురళి కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఇది ఒక కార్యక్రమం నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది నేను చేయబోయేది రేపటి రోజున పెదరావూరు నుంచి ఆ రోడ్ని రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా 4 లేన రహదారి రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసి రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి
అక్కడి నుంచి మంగళగిరి నుంచి వచ్చే జాతీయ రహదారితో అనుసంధానం చేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని జనాభా మాట్లాడుతున్నాం. రెండవది గుంటూరుకి వెళ్ళే రహదారి కూడా తప్పకుండా మనం దాన్ని కూడా నాలుగు లేన్ల రహదారిగా మనం మార్చాలి. ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, వర్తమాన ఆలోచనలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. కలిసికట్టుగా మనం ముందుకెళ్దాం. ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే ఓటు చీలిపోతే మరొకసారి దుర్మార్గుడు వస్తాడు, అతని పరిపాలన చాలా నష్టం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్కి. పదవుల కోసం కాదు, సీట్ల కోసం కాదు, ఇది మేము ఈ ప్రయాణం కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసేది కూడా మన భవిష్యత్తు కోసం. దయచేసి ఒక నెల రోజులు మీరు ఆలోచించండి, మీరు మీతో ప్రయాణించే ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. మంచి పరిపాలన తీసుకొద్దాం, మౌలిక సదుపాయాలు తీసుకొద్దాం, రక్షిత మంచినీటి పథకం ఇంకా మెరుగ్గా జరిగేటట్టు మనం చేద్దాం, రోడ్లు మనం బాగు చేసుకుందాం. అక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీరు కూడా పాపం ఇంత సమయం వెచ్చించినందుకు నేను తప్పకుండా మీకు రుణపడి ఉంటాను, తప్పకుండా మీ వెంట ఉంటాను. ఎన్నికల సందడి మొదలైందంటే సెలబ్రిటీలు ప్రచారంలో ఓటర్లకి అండగా ఉంటామనే భరోసా కలిగించేందుకు వారితో స్నేహపూర్వకంగా ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించి మేము మీలో ఒకరిమే అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ సతీమణి ఎన్నికల ప్రచారంలో ఒక చిన్న క్యాంటీన్లో అట్లు పోసి అభిమానులని అలరింపజేశారు. మరి జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి తక్కువ అన్నట్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకచోట సంప్రదాయబద్ధంగా గారెలు వేసి అభిమానులను అలరించారు. మరి ఓటర్లు అట్టుని ఆదరిస్తారా, గారిని గౌరవిస్తారా? నాకే ముందు ఆహా.